हेलो हाय माय डियर फ्रेंड्स, वेलकम टू माय चैनल एचएसआर बाय इन्फो। ई रोज मैं डिस्कस చేయబోతున్న వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే ఒబీలియా యొక్క స్ట్రక్చర్ అండ్ దాని యొక్క లైఫ్ సైకిల్. సో ఇది బిఎస్సి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, 10 మార్క్స్ అడుగుతాడు కాబట్టి కొద్దిగా కాన్సంట్రేట్ చేసి విని నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఈజీ అవుతుంది. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒబీలియా అనేది ఇట్స్ అ మెరైన్ ఆర్గనిజం. మెరైన్ ఆర్గనిజం అంటే ఎక్కువగా సముద్రాల లోపల ఉప్పు నీటిలో ఉంటుంది. మోర్ ఓవర్ ఏంటంటే ఒబీలియా విచ్ ఇస్ బిలాంగ్స్ టు ది సీలిన్ టరేటా. సీలిన్ టరేటా ఫైలం. సో ఈ ఒబీలియా గురించి దీని యొక్క స్ట్రక్చర్ ఏంటి, ఎక్కడ ఉంటుంది అన్నది ఒకసారి చూస్తే, దీని యొక్క హ్యాబిటెట్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఎస్పెషల్లీ ఇన్ ద మెరైన్ సిస్టమ్ లోపల ఉంటుంది, ఇంక్లూడింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉన్నప్పటికీ కూడా ఎక్స్క్లూడింగ్ ఎక్కడ అంటే అది ఎక్కడెక్కడ ఉంటుంది అంటే అంటార్కిటికా ఆర్కిటికా రీజియన్ లోపల. ఆర్కిటికా అండ్ అంటార్కిటికా రీజియన్ లోపల ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ మొత్తం మంచుతో ఉంటుంది కాబట్టి ఆ రీజియన్ లోపల ఇవనేటివి పెరుగు. త్రూ అవుట్ వరల్డ్ ఎక్కడ తీసుకున్నా వాటర్ రిసోర్సెస్ ఎక్కడ ఉన్నా కూడా అక్కడ అనేవి ఇవన్నీ ఉంటాయి. అయితే ఈ ఆర్గనిజమ్స్ ఆర్ సెడెంటరీ. సెడెంటరీ అంటే ఏంటంటే భూమి యొక్క అడుగు భాగంలో కన్నా సెడిమెంట్ అయ్యే విధంగా, సెడిమెంట్ అంటే భూమి యొక్క అడుగు భాగం లోపల అటాచ్మెంట్ కలిగి ఉంటాయి. అయితే ఈ దీనికి ఇంకో పేరు ఏంటంటే ఒబీలియాకి ఇంకో పేరు సీఫర్. కమింగ్ టు ది టాపిక్, ఒబీలియా యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, ఒబీలియా యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి మనం డీటెయిల్ గా చూడాల్సిన అవసరం ఉంటుంది. దాని గురించి ఒక డయాగ్రామ్ ఉంటుంది, ఆ డయాగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత లైఫ్ సైకిల్ లోకి ఎంటర్ అవుతాం. సో ఒబీలియా యొక్క స్ట్రక్చర్ ఒకసారి ఇక్కడ గీస్తున్నాను. ఒబీలియా అనేది భూమి యొక్క అడుగు భాగంలో అటాచ్ అవుతుంది అని అంటున్నాను. అటాచ్ చేసి చూడడానికి ఆరిజెంటల్ గా కనబడుతుంది. అదేవిధంగా దీని యొక్క పై భాగంలోకి డిఫరెంట్ బ్రాంచెస్ అనేటి విధంగా వర్టికల్ బ్రాంచెస్ అనేవి వస్తాయి. వర్టికల్ బ్రాంచెస్ నుండి మళ్ళీ సబ్ బ్రాంచెస్ సైడ్ కి ఈ విధంగా వెళ్తాయి. ఈ సైడ్ కి వెళ్ళి ఈ బ్రాంచెస్ ఏంటంటే ఒకటి ఆల్టర్నేటివ్ గా ఉంటాయి, అంటే ఇక్కడ ఒకటి ఉంటే మళ్ళీ దీనికి ఆపోజిట్ దీనికి ఈక్వల్ గా లేకుండా దీనికి పైన ఒక బ్రాంచ్ ఉంటుంది, మళ్ళీ దీనికి ఆపోజిట్ గా ఆల్టర్నేటివ్ బ్రాంచెస్ అనేటివి ఈ విధంగా వస్తాయి. సో లైక్ దట్ ఈ విధంగా బ్రాంచెస్ అనేటివి వచ్చేసి ఫైనల్ ఒక బ్రాంచ్ తో ఎండ్ అవుతుంది. ఓకే, ఈ విధంగా ఆరిజెంటల్ లో ఉన్నాయి బేస్ లోపల బేసిక్ గా ఎక్కడైతే బేస్ అటాచ్మెంట్ అవుతుందో దాన్ని ఏమంటున్నారంటే హైడ్రోరైజా అన్నారు. తర్వాత ఈ హైడ్రోరైజ్ అనే బేస్ నుండి పైకి వర్టికల్ రీజన్ లోపల ఈ విధంగా సైడ్ కి వచ్చిన ఈ బ్రాంచెస్ ఏమన్నారంటే హైడ్రోకులే అనేసి చెప్తున్నారు. సో ఇప్పుడు విషయం ఏంటి అంటే ఈ హైడ్రోకులే హైడ్రోరైజా అనే ఈ యొక్క బ్రాంచెస్ ఏమవుతాయంటే డిఫరెంట్ ఆల్టర్నేటివ్ గా ఫామ్ అయినప్పటికీ ఒక్కొక్క బ్రాంచ్ అనేది డిఫరెంట్ స్ట్రక్చర్స్ ని ఫామ్ చేస్తుంది. ఇక్కడ ముఖ్యంగా ఒబీలియా లోపల మనం చూసే వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చూడండి, పాలిమార్ఫిక్ స్ట్రక్చర్స్ ని అబ్జర్వ్ చేస్తాం. పాలి అంటే మెనీ మార్ఫలాజికల్ స్ట్రక్చర్స్ ని అబ్జర్వ్ చేస్తాము. ఆ మెనీ మార్ఫలాజికల్ స్ట్రక్చర్స్ ఏవేవి ఉన్నాయంటే చూడండి, ఫస్ట్ వచ్చేసేసి పాలిప్, సెకండ్ వచ్చేసేసి గొనాంజియా, థర్డ్ వచ్చేసేసి మెంట్యూసా. పాలిప్, గొనాంజియా అండ్ మెంట్యూసా. ఇప్పుడు ఈ యొక్క స్ట్రక్చర్ లో ఇది ఎక్కడెక్కడ ఉంటాయి ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్టర్నేటివ్ లో ఎక్కడైనా కావచ్చు ఏమంటే చూడండి, ఎక్కువ మనీ పాలిప్స్ అనేటివి ఐడెంటిఫై చేస్తాం. ఎక్కువ పాలిప్స్ ఉంటాయి, ఆ పాలిప్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి.
ఇప్పుడు చూడండి ఇక్కడ బ్లూ కలర్ లో గీసింది ఏంటంటే ఈ యొక్క దీని యొక్క స్ట్రక్చర్ యొక్క ఔటర్ మెంబ్రేన్ అండి సార్ ఈ ఔటర్ మెంబ్రేన్ కి వెళ్ళిన తర్వాత ఇన్నర్ సైడ్ ఇక్కడ ఏంటి అంటే ఒక బ్రాంచ్ కి ఎండింగ్ లోపల ఏమి ఏర్పడుతుంది అంటే పాలిప్ అనేది ఏర్పడుతుంది మరి ఈ పాలిప్ ఏ విధంగా అంటే సిలిండ్రికల్ స్ట్రక్చర్ ని కలిగి ఉంది కొంత బల్జ్ అయి ఉంటుంది కొంత బల్జ్ అయింది సిలిండ్రికల్ స్ట్రక్చర్ ని కలిగి ఉంటుంది ఒక బ్రాంచ్ కి ఎండింగ్ లో ఉంటుంది ఈ యొక్క మొత్తం ఆర్గానిజం లోపల వీటి యొక్క నెంబర్ చాలా ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ది మెడ్యూసా ఆర్ గోనాంజియా ఓకే ఇప్పుడు విషయం ఏంటి అంటే ఈ యొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి ఈ యొక్క ఆర్గానిజం యొక్క ఈ యొక్క పాలిప్ యొక్క స్ట్రక్చర్ మనం చూస్తే ఏ విధంగా ఉందంటే బల్జ్ అయి ఉంది ఓకే తర్వాత ఈ యొక్క పాలిప్ యొక్క ఫ్రంట్ పార్ట్ అంటే ఎండింగ్ పార్ట్ లోపల మౌత్ అనేది అబ్జర్వ్ చేస్తున్నాం దిస్ ఈస్ ద మౌత్ దిస్ ఈస్ ద మౌత్ అదే విధంగా ఈ యొక్క ఫింగర్ లైక్ లార్జ్ ప్రొజెక్షన్స్ ఏమంటారంటే టెంటాకిల్స్ అంటారు ఈ ఈ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ని టెంటాకిల్స్ అంటారు మౌత్ అంటారు తర్వాత ఈ యొక్క ఎంటీ స్పేస్ ఏదైతే ఉంటుందో దీనిలో దీన్ని ఏమంటారంటే ఎన్టీ రాన్ అని పిలుస్తారు ఎన్టీ రాన్ అంటే ఏంటంటే ఎలిమెంటరీ కెనాల్ అనేసి అర్థం ఇక్కడ ఎన్టీ రాన్ తర్వాత ఏమవుతుందంటే చూడండి ఈ ఏరియాకి వచ్చేసిన తర్వాత ఈ యొక్క సైజ్ అనేది చాలా డిక్రీజ్ అయిపోయేసేసి ఈ సైజ్ డిక్రీజ్ అయిపోయిన తర్వాత సైజ్ అనేది ఒక వెజర్ లైక్ ప్రొజెక్షన్ లోకి వెజర్ లైక్ స్ట్రక్చర్ లోకి ఓపెన్ అయిపోయింది ఆ వెజర్ లైక్ స్ట్రక్చర్ ని దీన్ని ఏమన్నారంటే సీనో సార్క్ అన్నారు సీనో సార్క్ ఇప్పుడు చూస్తే ఈ సీనో సార్క్ అనేది ఈ యొక్క వెజర్ లైక్ స్ట్రక్చర్ లోకి ఓపెన్ అయింది సీనో సార్క్ అవుట్ సైడ్ ఏముంటుందంటే ఎంటిరాన్ ఆర్ ఎలిమెంటరీ కెనాల్ ఉంటుంది దాని ఎండింగ్ లో మౌత్ ఉంటుంది మౌత్ చుట్టూ టెంటాకిల్స్ అనేటివి అబ్జర్వ్ చేస్తున్నాం ఓకే క్లియర్ ఈ టెంటాకిల్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ టెంటాకిల్స్ లోపల నీడో బ్లాస్ట్లు ఉంటాయి నీడో బ్లాస్ట్ సెల్స్ అనేటివి ఉంటాయి నీడో బ్లాస్ట్ అంటే అక్కడక్కడ నీడో బ్లాస్ట్లు అనేటివి అక్కడక్కడ దీని మీద కనబడుతూ ఉంటాయి టెంటాకిల్స్ లో మాత్రమే నీడో బ్లాస్ట్లు అనేటివి ఉంటాయి ఈ నీడో బ్లాస్ట్ యొక్క హెల్ప్ ఏంటి అనేది నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది సీనోసార్క్ మరి ఈ సీనోసార్క్ కి అవుట్ సైడ్ ఈ బ్లూ కలర్ లో ఉన్న ఈ లేయర్ ని ఏమంటారంటే పెరిసార్క్ అంటారు పెరిసార్క్ ఓకే తర్వాత ఇప్పుడు చూడండి ఈ పెరిసార్క్ అనేది ఇక్కడ నుంచి బయలుదేరేసి ఈ విధంగా వెళ్ళిపోయేసేసి ఈ యొక్క పాలిప్ యొక్క అవుట్ సైడ్ అనేది మొత్తం కవర్ అప్ అయిపోయింది ఈ విధంగా పాలిప్ ను కవర్ అయిపోయిన పెరిసార్క్ అనేది దాని పేరు ఏం చెప్తుంటారంటే హైడ్రోటీకా టీకా అంటే ఒక లేయర్ హైడ్రోటీకా అనేసి పిలుస్తుంది దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది స్ట్రక్చర్ ఆఫ్ వాట్ పాలిప్ యొక్క స్ట్రక్చర్ ఈ పాలిప్ యొక్క స్ట్రక్చర్ యొక్క ఫంక్షన్ ఏంటి మరి ఈ పాలిప్ ఉండడం వల్ల యూజ్ ఏంటి ఈ పాలిప్ ఉండడం వల్ల యూజ్ ఏంటంటే ఒకసారి చూడండి ఈ పాలిప్ అనేది ఎసెన్షియల్ ఫర్ ది వెజిటేషన్ వెజిటేషన్ అంటే న్యూట్రిషన్ కలెక్షన్ అంటే ఫుడ్ అక్విజిషన్ న్యూట్రిషన్స్ అంటే ఫుడ్ ని కలెక్ట్ చేసి ఇంజెషన్ అండ్ డైజెషన్ అనేది ఈ మూడు ప్రాపర్టీస్ న్యూట్రిషన్ కలెక్షన్ లేదంటే ఫుడ్ అక్విజిషన్ కలెక్ట్ చేసిన తర్వాత ఇంజెషన్ అంటే ఏంటి కలెక్ట్ చేసిన ఫుడ్ ని లోపలికి పంపించడం ఇంజెస్ట్ అయిపోయిన తర్వాత డైజెషన్ అనేది ఎక్కడ జరుగుతుంది ఎలిమెంటరీ కెనాల్ లో జరుగుతుంది మరి ఫుడ్ కలెక్ట్ చేయడానికి ఏం యూజ్ అవుతాయంటే ఈ టెంటాకిల్స్ అనేటివి ఫుడ్ కలెక్షన్స్ లో ఇన్వాల్వ్ అవుతున్నాయి ఎందుకు ఇన్వాల్వ్ అవుతాయి చూడండి దీనిలో నీడో బ్లాస్ సెల్స్ అనేటివి ఉన్నాయి ఈ నీడో బ్లాస్ సెల్స్ లో ఈ నీడో బ్లాస్ సెల్స్ ఏం చేస్తాయంటే దే యాక్ట్ యాజ్ అ సెన్స్ ఆర్గాన్స్ లాగా యాక్ట్ అవుతాయి ఏదైనా ఒక ఆర్గానిజం చిన్న చిన్న పార్టికల్స్ ఒకవేళ ఇట్ సైడ్ వచ్చాయంటే ఇక్కడ సైడ్ వచ్చిన ఆ పార్టికల్స్ ఒకవేళ ఈ టెంటాకిల్స్ కి తగిలితే టెంటాకిల్స్ కి సెన్స్ వచ్చేసేసి ఈ టెంటాకిల్స్ యొక్క సహాయంతో ఇక్కడ ఉన్న ఫుడ్ పార్టికల్స్ లేదంటే చిన్న చిన్న ఆర్గానిజమ్స్ ని ఈ విధంగా కలెక్ట్ చేసి మౌత్ లోకి పంపిస్తాయి సో దిస్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ వాట్ టెంటాకిల్స్ ఫుడ్ కలెక్ట్ చేస్తుంది కలెక్ట్ చేసిన తర్వాత మౌత్ ద్వారా ఇంజెక్షన్ అవుతుంది మౌత్ ద్వారా ఫుడ్ అనేది ఎంట్రాన్ లోకి వెళ్తుంది ఎంట్రాన్ లోకి వెళ్ళిన తర్వాత ఎంట్రాన్ లోపల ఏమవుతుందంటే డైజెషన్ అనేది కంప్లీట్ చేసుకుంటుంది ఇంకా డైజెస్ట్ అయిన ఫుడ్ ఏమవుతుందంటే చూడండి ఇక్కడ మనం ఒకసారి పాలిప్ కనుక చూస్తే పాలిప్ యొక్క బేస్ ఇది దిస్ ఈస్ ద బేస్
ఈ పాలిడ్ బేస్ కి ఎలాంటి స్ట్రక్చర్స్ గాని ఎలాంటి అడ్డుగోడలు వాల్వ్స్ గాని లేవు. బేసల్ ప్లేట్స్ అనేవి ఎలాంటివి ఇక్కడ అబ్జర్వ్ చేయట్లేదు. డైరెక్ట్ ఇక్కడ డైజెస్ట్ అయిన ఫుడ్ అనేది ఏమవుతుందంటే ఈ విధంగా కిందికి వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఫుడ్ తీసుకున్న తర్వాత ఇక్కడ డైజెస్ట్ అయ్యి డైజెషన్ అయిన ఫుడ్ అనేది బాడీ పార్ట్స్ మొత్తం కూడా స్ప్రెడ్ చేయబడుతుంది. దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఓవరాల్ ఈ యొక్క ఒబేలియా గ్రోత్ అవ్వాలంటే ఏం కావాలి? పాలిప్ అనేది కావాలి. ఓకే, ఇనీషియల్ గా ఈ పాలిప్స్ అనేది బేసిక్ గా ఏంటంటే ఇనీషియల్ కండిషన్ అంటే అడల్ట్ కండిషన్ కి రానప్పుడు ఏం జరుగుతుందంటే ఈ పాలిప్స్ అన్ని కూడా ఏం చేస్తాయి, బేసిక్ గా ఫుడ్ తీసుకునేసి దీని యొక్క గ్రోత్ కి సపోర్ట్ చేస్తాయి. ఇంకా గ్రోత్ అయిపోయిన తర్వాత అడల్ట్ కండిషన్ వచ్చిన తర్వాత దీని యొక్క సెక్సువల్ రీప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. అది ఏ విధంగా రీప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది ఏ విధంగా అనేది నెక్స్ట్ చెప్తాను. అయితే ఈ యొక్క పాలిప్ యొక్క స్ట్రక్చర్ ఒకసారి చూసామంటే మనం ఈ యొక్క పాలిప్ యొక్క స్ట్రక్చర్ లోపల అవుట్ సైడ్ ఉండేది ఏంటి అంటే ఎక్టోడర్మ్. అవుట్ సైడ్ ఉండేది ఏంటి? ఇది ఎక్టోడర్మ్. ఈ ఎక్టోడర్మ్ కింది భాగం లోపల ఏముంటుందంటే దీనికి మీసెంగ్లియా అనే ఒక లేయర్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఎక్టోడర్మ్, ఎండోడర్మ్, మీసోడర్మ్స్ అనేటివి మూడు జెర్మ్ లేయర్స్ ఉంటాయి. బేసిక్ గా మనలో కూడా మూడు జెర్మ్ లేయర్స్ అనేవి ఐడెంటిఫై చేస్తాం. ఇక్కడ విషయం ఏంటి అంటే ఈ ఎక్టోడర్మ్ అనేది అవుట్ సైడ్ ఉంది, మీసో డర్మ్ ప్లేస్ లో ఏముందంటే మీసోక్లియా అనేది ఉంటుంది. ఈ మీసోక్లియా కూడా మళ్ళీ ఇట్లా చేస్తామంటే మీసోక్లియా అనేది కొద్దిగా లిక్విడ్ రూపంలో ఉంటుంది. ఇన్కంప్లీట్ మీసోడర్మ్ అనేసి అర్థం. ఈ మీసోడర్మ్ కి ఇన్కంప్లీట్ మీసోడర్మ్ కి ఇక్కడ ఏంటంటే ఇట్ సైడ్ అండ్ ఇట్ సైడ్ టూ సైడ్స్, ఇట్ సైడ్ అండ్ ఇట్ సైడ్ రెండు సైడ్ లో కూడా ఏంటంటే నర్వ్స్ యొక్క నెట్వర్క్ అనేది కనబడుతుంది. నెట్వర్క్ అనేది కనబడుతుంది. నర్వ్స్ అనేది కంప్లీట్ గా ఏర్పడకున్న నర్వ్స్ అనేది నెట్వర్క్ రూపంలో మీసోక్లియా లోపల ఉంటాయి. ఓకే, తర్వాత ఇంకా ఎండోడర్మ్, దీని యొక్క లోపల భాగాన్ని ఏమంటారంటే ఎండోడర్మ్. ఎండోడర్మ్ అంటే దట్ నథింగ్ బట్ దాని లోపల భాగం ఏముంది, ఎంటిరాన్ అంటే డైజెస్టివ్ సిస్టమ్ ఉంది. డైజెస్టివ్ సిస్టమ్ ఎక్కడ ఏ ఆర్గానిజం లో కూడా ఎండోడర్మ్ నుంచే ఏర్పడుతుంది. అంటే డైజెస్టివ్ ట్రాక్ కి ఉన్న ఆ లేయర్ ఏదంటే ఎండోటర్మ్ అనే సర్థం. మరి ఈ ఎండోటర్మ్ లోపల ఏంటంటే కొన్ని గ్లాండ్స్ అనేవి అక్కడక్కడ కనబడతాయి. కొన్ని గ్లాండ్స్, ఈ గ్లాండ్స్ నుండి కొన్ని సెక్రెషన్స్ జరిగి ఫుడ్ డైజెషన్ అవడానికి యూజ్ అవుతాయి. అదే విధంగా ఈ ఫుడ్ అనేది మింగిల్ అవడానికి ఇక్కడ ఫ్లాజెల్లేటెడ్ సెల్స్ అనేటివి ఫుడ్ బాగా కలిసిపోవడానికి తర్వాత ఫుడ్ డైజెషన్ కి ఇక్కడ ఫ్లాజెల్లేటెడ్ సెల్స్ కూడా ఎండోటర్మ్ లోపల ఎంటిరాన్ లోపల మనం అబ్జర్వ్ చేస్తాం. ఇది కంప్లీట్ పాలిప్ యొక్క స్ట్రక్చర్. ఇంకా ఈ కంప్లీట్ పాలిప్ స్ట్రక్చర్ తర్వాత ఇక్కడ ఏంటంటే బేసల్ ప్లేట్, ఇవి కొన్ని డిఫరెంట్ స్ట్రక్చర్స్ అనేవి ఈ విధంగా కనబడతాయి మనకి. ఓకే, ఇది ఇంకా పాలిప్ తర్వాత నెక్స్ట్ ఏంటంటే గొనాంజియా. మోరోవర్ ఏంటంటే ఈ పాలిప్ కు కూడా కొన్ని డిఫరెంట్ నేమ్స్ అనేటివి ఉన్నాయి. సో ఈ పాలిప్ కు డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. ఈ డిఫరెంట్ నేమ్స్ ఏంటంటే చూడండి, హైడ్రాంక్, దీన్ని హైడ్రాంత్ అని కూడా పిలుస్తారు, ట్రోపోజియాడ్ అనేసి పిలుస్తారు, వెజిటేటివ్ జియాడ్ అనేసి పిలుస్తారు, ఓకే వెజిటేటివ్ జియాడ్ అనేసి పిలుస్తారు. ఇది దీని యొక్క నేమ్ అంటే ఏ విధంగానే చెప్పచ్చు, పాలిపన్ అని చెప్పొచ్చు, హైడ్రాంత్ అని చెప్పొచ్చు, ట్రోపోజియాడ్ అని చెప్పొచ్చు, వెజిటేటివ్ జోయాడ్స్ అనేసి కూడా చెప్పొచ్చు. ఎందుకు వెజిటేటివ్ అంటున్నామంటే దే ఇన్వాల్వింగ్ ఇన్ ది దీస్ స్ట్రక్చర్స్ ఇన్వాల్వింగ్ ఇన్ ది వెజిటేషన్ సప్లిమెంటేషన్ ఆఫ్ ఫుడ్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ ఎంటైర్ ఒబీలియా. అందుకోసం దాన్ని వెజిటేటివ్ జోయాడ్ అనేసి పిలుస్తాం. సో ఇక్కడ ఏంటంటే పాలిప్ అనేది ఒక జోయాడ్, గొనాంజియా ఒక జియాడ్, మెడ్యూసా అనేది కూడా ఒక జోయాడ్. ఈ విధంగా త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జియాయిడ్స్ ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ పాలిమార్ఫిక్. ఒక్కొక్క స్ట్రక్చర్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. మార్ఫలాజికల్లీ పాలిప్ ఇస్ అ డిఫరెంట్, గొనాంజియా ఇస్ అ డిఫరెంట్, మెడ్యూసా ఇస్ అ డిఫరెంట్. ఈ విధంగా త్రీ ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ పాలిమార్ఫిక్ స్ట్రక్చర్.